పిడుగురాళ్ళ పట్టణానికి సారా లోకేష్ గారు వచ్చాడు. ఉత్తర ప్రగల్భాలు పలికాడు, వెళ్ళిపోయాడు. మేమందరం కూడా పల్నాడులో లోకేష్ని నారా లోకేష్ అనుకోరు ఎవరు, లేదా చంద్రబాబు నాయుడు గారిని నారా చంద్రబాబు నాయుడు గారు అంటారు. సారా లోకేష్, సారా చంద్రబాబు అంటాం. కారణం ఏంటో మీరే చూడండి ఒకసారి. గద్దర్ గారు, గద్దర్ గారు స్వయాన చంద్రబాబు నాయుడు గురించి చెప్పింది. ఇప్పుడు కాదు, 78లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేగా ఉండి దొంగసారా అమ్ముకొని డబ్బులు చేసుకొని అనేక ఆస్తులు సంపాదించుకొని దాంట్లో జూబ్లీ హిల్స్, అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ కాదు, హైదరాబాద్లో అత్యంత ఖరీదైంది గజం 3 నుంచి 3.5 లక్షలు. ఆ జూబ్లీ హిల్స్ అనే సొసైటీ హౌసింగ్ కాలనీ స్టార్ట్ చేసింది కాసు బ్రహ్మాంతరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు గజం రూపాయి, ఈరోజు సరే 3 లక్షలైంది. ఇదిగో చంద్రబాబు నాయుడు గారి 300 కోట్ల భవనం, 300 కోట్లు హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు సారాయి డబ్బులతో కట్టుకుంది. అందుకే దాంట్లో పెరిగాడు, ఆ డబ్బులతో తిండి తిని చదువుకున్నాడు కాబట్టి లోకేష్ని కూడా సారా లోకేష్ అంటారు మా ప్రాంతంలో అందరూ. నారాని ఎవరండు, ఆయన చెప్తున్నాడు ఇంకా నీతి గురించి అవినీతి గురించి. కాసు బ్రహ్మాంతరెడ్డి పార్క్ ఎదురు ట్రస్ట్ పేరు పెట్టి 1000 కోట్లు చేసే స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే దోచుకున్న బిల్డింగులు, దాన్ని తెలుగుదేశం ఆఫీస్కి మార్చారు. ఇప్పుడు అనేక కార్యక్రమాలు అక్కడ జరుగుతుంటాయి. వీళ్ళు నీతి గురించి అవినీతి గురించి మాట్లాడేది. ఎర్రపతినేని శ్రీనివాసరావు గుంటూరు పోయిన తర్వాత ఇల్లు కూడా లేదు, పారిపోయింది పల్నాడు నుంచి. దాదాపు 15-20 సంవత్సరాలు అయింది, ఉండేది అక్కడ, చేసే రాజకీయం ఇక్కడ. 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత 50 కోట్లతో గుంటూరులో కట్టుకున్న ఇల్లు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బులని, జనాన్ని లూటీ చేస్తే కదా వీళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేదు మా గురించి మాట్లాడేది. సారా లోకేష్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు శ్మశానాలకి మరుగుదొడ్లకి ఇచ్చాడు, ఏమైందో అందరికీ తెలుసుగా. దాంట్లో కూడా లంచాలు తిన్నారయ్యా, ఎమ్మెల్యే లంచాలు తిని దాన్ని మళ్ళీ ఆయన కలెక్ట్ చేయించుకున్నాడు. మరుగుదొడ్లలో శ్మశానాల్లో ఎవరైనా లంచాలు తింటారా, మంత్రిగా ఉండి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి సిగ్గుండాలి. ఈయన ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం, ప్రజాస్వామ్యం వినక తప్పదు అంటాడు. కాసు మహేష్ రెడ్డి నసరావుపేటలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాడు అంటాడు, వచ్చి చూడు. ఆ భూమి 1978-79లో బ్రహ్మాంతరెడ్డి గారు ఇక్కడ విద్యా సంస్థలకు కొన్న భూమి, నేను అప్పుడు 3 ఏళ్ళు నా అంటే ఆయన ఎంత బుర్రుందో అక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు అవినీతి చేసి 45 ఏళ్ల క్రితం నేను ఆ భూమి కొనగలుగుతానా చెప్పండి. అందరికీ తెలుసు భూమే విలువైనది, దాని మీద షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం పెద్ద పెద్ద కష్టమైన సమస్య ఏం కాదు. ఈరోజు కూడా SBI లోన్ తీసుకున్నాం, దాంతో కడుతున్నాం. దాంట్లో మెంబర్లుగా అనేక మంది మా అంకుల్స్ కానీ చిన్నాళ్ళు కానీ అందరు ఉన్నారు. అందరూ 1 రూపాయి వేసుకొని, బ్రహ్మాంతరెడ్డి గారి ట్రస్ట్ అది, నాది కూడా కాదు, నా సొంతం కాదు, ఎప్పటికీ కాదు, ఇంచు కూడా అమ్మడానికి ఉండదు. ఆ ట్రస్ట్ భూమికి ఉండాలి, ఆయన పేరు మీద కాలేజీలు జరగాలంటే ఒక కాంప్లెక్స్ ఉంటే ఆ రెంట్లతో నడిపిస్తామని. ఇలా చిల్లర రాజకీయాలు. సరే నీకు తెలీదు, నేను రాకముందే చెప్పాను, నీ వందమాగతులు ఏదో స్లిప్ ఇస్తారు, అది తీసుకొని మెమ్మెమ్మెమ్మెమ్మె తుతుతుతు అంటే ఎండగడతాను అని. ఇప్పుడు అందుకే ఎండగడుతున్నా. నీవు ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను కదా. మీడియా సాక్షిగా చెప్పాను, నేను పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాడు, వస్తాడు, బహిరంగ చర్చ పెట్టండి అని అడిగాను. నేను ఒక్కడనే వస్తానని చెప్పాను, చర్చకి మీరు 2 ముగ్గురు వచ్చినా చర్చ జరిగిద్దని, నేనెక్కడన్నా ఆపమని చెప్పానా. నిన్న అంటాడు చూడు నేను వచ్చేసాను పిడుగురాళ్ళకి, అదేంటి బచ్చాగాళ్ళు అంటాడు, నేను చేశా నేను వచ్చా. ఏంది నువ్వు వచ్చింది, ఎవడు రాడు ఈ దేశంలో, ఎవడెక్కడికన్నా పోవచ్చు, అదేమన్నా గొప్ప ఏంది పిడుగురాళ్ళు రావటం.
వచ్చావు పోయావు ఏంటి ప్రయోజనం ఏంది నువ్వు చెప్పింది పిడుగురాళ్ళ గురజాల నియోజకవర్గంలో మీరు ఏం చేశారో చెప్పారా నేను అడిగా స్పష్టంగా మీ బైరంగ చర్చకి రాలేదు సెల్ఫీలన్న తీసి పెట్టండియా అని చెప్పా పోని మీరు కట్టిన హాస్పిటల్ ఏదనుంటే ఒక సెల్ఫీ పెట్టు ఒక స్కూల్ ఒక గ్రామానికి గాని ఒక పట్టణానికి గాని తాగునీరు ఇచ్చింటే అక్కడ సెల్ఫీ పెట్టు ఒక హైవే నిర్మించుంటే ఒక సెల్ఫీ పెట్టు ఒక బ్రిడ్జ్ కట్టుంటే ఒక సెల్ఫీ పెట్టు లేదు ఒక గ్రామాన్ని పట్టణం ఎలాగైతే మేము ఈ రోజు పిడుగురాళ్ళ గురజాల దాచేపల్లి రాజశేఖర్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో పట్టణాలు చేసాం అలా అంటే పెట్టమన్నా అది కూడా పెట్టాలా మళ్ళీ పచ్చి అబద్ధాలు సభలో చర్చకు రాకపోగా సెల్ఫీలు కూడా చేయలేకపోగా తుస్సుమని పారిపోతున్నాడు ఈ రోజు అయినా నేను రెడీ అంటున్నా నువ్వు పక్క నియోజకవర్గం పోయినా పర్లా లేదు మీ తాడేపల్లి తెలుగుదేశం ఆఫీసులో చర్చ పెట్టినా నేను వస్తా ఒక్కడనే వస్తానంటున్నా